న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన అనేక రకాలైనటువంటి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసినారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ వ్యాఖ్యలను తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు మాట్లాడిందంతా పూర్తి అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు. ఇంకొక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మరొక్కసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడుకు ఒక శాపం ఉందట. అప్పట్లో ఒక మహాముని ఆయనకు శాపం పెట్టినట. ఆ శాపం ఏంటంటే చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడితే ఆయన తల 1000 వక్కలైతుందట. ఆ మహాముని శాపం పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు నిజాలు మాట్లాడాడు. లేచి నుంచి పడుకునేంత వరకు కొడుకు లోకేష్తో, అదేవిధంగా భార్య భువనేశ్వర్తో సహా అధికారులతో, రాజకీయ నాయకులతో, ప్రజలతో, అందరితో అబద్ధాలు మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటైపోయింది, పరిపాటిగా మారింది. నిన్న మా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం, చంద్రబాబు నాయుడు నైజం, చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం, చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా ఆయన వెలగబెట్టినటువంటి వ్యవహారం, వాటన్నింటిని గురించి కేసీఆర్ గారు చాలా చక్కగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే రీతిలో అన్ని విషయాలు మీరు విలేకరులు అడగడం ద్వారా వారు చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నిన్న కేసీఆర్ గారు మాట్లాడింది ఏంటంటే వారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది సబ్జెక్టు పంచాయతీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ వారు పెట్టినారు. చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించినటువంటి అంశాన్ని కొంతమంది మీడియా మిత్రులు అడిగేసరికి కేసీఆర్ గారు వాస్తవ విషయాలు మీరు విలేకరులు అడిగేసరికి ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు చెప్పినారు. దాంతో గావరవడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గ్యాంగు ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ఆ తిత్లీ తుఫాన్ వచ్చినా, పైలాన్ తుఫాన్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి మంత్రులు అంత యుద్ధ ప్రాతిపదికన స్పందించలే. కానీ నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఆగమేఘాల మీద దాదాపు నాకు తెలిసి 6 7 ఆంధ్ర రాష్ట్ర మంత్రులు కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినారు. అదేవిధంగా ఈరోజు ఇంకా కొంతమంది మాట్లాడినారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వారు మాట్లాడినారు. మళ్ళీ ఇవాళ మాట్లాడితే ఆయన అదే మాట అంటాడు, హైదరాబాద్ను ప్రపంచ పటంలో నేనే పెట్టినా అంటాడు. ఇక ఏమనాలి చంద్రబాబు నాయుడిని? నిన్న కేసీఆర్ గారు వాస్తవాలు అన్ని విషయాలు మంచిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పిన తర్వాత కూడా 2004 హైదరాబాద్ని ప్రపంచ పటంలో మళ్ళీ నేనే పెట్టినంటే ఇక నాకు ఒక విషయం ఖచ్చితంగా ప్రజలతో పంచుకోవాలనిపిస్తుంది. ఈ సందర్భాన చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనకు జరిగినటువంటి విషయం ఇది. గతంలోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎర్రగడ్డ ఆసుపత్రికి పోయిండట, ఏదో విజిట్ చేసిన ఇన్స్పెక్షన్ చేద్దామనే ఆలోచనతో పోయిండట. పోతే అక్కడ డాక్టర్లను కలిసి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత పేషెంట్లను కూడా చూద్దామని పోతుంటే ఒక మనిషి కనబడ్డాడట ఆ కారిడార్లో. ఆ మనిషిని పట్టుకుని అన్నాడు చంద్రబాబు నాయుడు, ఏమైనా పట్టించుకుంటలేవు నన్ను, నేను ఎవరో తెలుసా, గుర్తుపట్టలేవు అని అన్నాడట. నువ్వెవరు అన్నాడట. అంటే ఈ హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే, నేను చంద్రబాబు నాయుడిని, ఈ ఉమ్మడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని చంద్రబాబు నాయుడు అన్నాడట. అంటే అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఆయన అన్నాడట, తగ్గిపోద్ది నేను వచ్చిన కొత్తలో కూడా నాకు ఇక్కడ ఇటనే అనిపించేది, ఢిల్లీని నేనే తయారు చేసిన, ఢిల్లీని నేనే కనిపెట్టిన అని చెప్పి నేను మాట్లాడుతుంది. ఇక్కడ మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి మందులు ఇస్తారు, తొందరలోనే నీకు కూడా తగ్గిపోద్ది, నేనున్న రూమ్లో గాలి కూడా మంచిగా ఆడుతుంది, సన్లైట్ కూడా మంచిగా వస్తుంది, అదే రూమ్ తీసుకో వేరే రూమ్ తీసుకోక అని చెప్పి ఆ వ్యక్తి చెప్పిండట. అయినా కూడా చంద్రబాబు నాయుడులో మార్పు లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే సొల్లు పురాణం, పాడిందే పాడరా పసిపల్ల దాసరి అన్నట్టుగా హైదరాబాద్ నేనే ప్రపంచ పటంలో పెట్టిన, హైదరాబాద్కు ఐటీని నేనే తీసుకొచ్చిన, పెద్ద పెద్ద సంస్థలు నావలని వచ్చినాయి అనేటటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు నిజంగా వాస్తవాలన్నీ కూడా ఈ రోజుల్లో ప్రజలకు తెలిసిన తర్వాత కూడా ఇట్లా మాట్లాడు నిజంగా సిగ్గుచేటు. నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు మాదాపూర్లో అసలు హైదరాబాదుకు ఐటీ రావడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఆనాడు వివిధ సంస్థల ఆ యజమానులు వాళ్ళు నిర్ణయించుకొని సిస్మలాజికల్గా కానీ ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతం కాబట్టి ఇక్కడ కంపెనీలు పెడితే బాగుంటుంది,
సో ఆ కారణాల రీతి ఇక్కడ కంపెనీలు వస్తే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఖాతాలు వేసుకునేటటువంటి ప్రయత్నం. హైటెక్ సిటీని నేనే కట్టినట్టు దానికి సంబంధించి కూడా చూపిస్తూ ఉన్నా. మాదాపూర్లో శ్రీ రాజీవ్ గాంధీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుకు ఆనాటి ముఖ్యమంత్రిగా ఎన్ జనార్దన్ రెడ్డి గారు 1992 మే 21వ తేదీన మీకు ఫోటోగ్రాఫ్ కూడా విడుదల చేస్తూ ఉన్నాం. ఇది ఆనాటి ప్రముఖ పత్రిక, ఏ పత్రికలు వచ్చిందో మీకు పేరు కూడా కనబడుతూ ఉంది. ఇది వాస్తవం ఈ రకంగా ఉంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్లోని ఐటీ పార్కుకు, రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఆ పార్కుకు ఆనాడు శంకుస్థాపన చేస్తే 1992 మే 21. చంద్రబాబు నాయుడే మొత్తం ఐటీని ఇక్కడ తీసుకొచ్చిన మాదాపూర్కు, నేనే చేసినది ఇదని చెప్పి మాట్లాడడం సిగ్గుచేటు, ఇక చాలా దారుణం. ఇక ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. సరే, ఇక ఇది ఒక ఎవిడెన్స్ చాలు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిండా. నిన్న మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో మొదలైందనేది మేము క్లియర్గా ఎవిడెన్సే రిలీజ్ చేసినాం. ఇక దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవచ్చు. రెండవది, నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముందని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. నువ్వు కానీ నీ గ్యాంగ్ కానీ మీ వంది మాగదులు కానీ కేసీఆర్ గారి మీద తిట్ల పురాణం వల్లవేయడం పక్కన పెట్టి కేసీఆర్ గారు వేసినటువంటి ప్రశ్నలకు ఒక్కదానికైనా చంద్రబాబు నాయుడు నువ్వు కానీ నీ గ్యాంగ్ కానీ ఎందుకు సమాధానం చెప్తలేరు? ఇప్పుడు ప్రజలకు చెప్పాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోలేను. దయచేసి ప్రజల్ని కూడా అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు అన్నారు, దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాలంటే చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఉర్దూ రాదు, ఎట్లా చక్రం తిప్పుతాడని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. కరెక్టే కదా? మరి చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీష్ వచ్చా? ఆయన మాట్లాడే ఇంగ్లీష్ ఏంది మనకు తెలియదా? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, అదో ఇంగ్లీషా? ఆ ఇంగ్లీష్తోని దేశ రాజకీయ నాయకుల్ని కన్విన్స్ చేస్తాడా చంద్రబాబు నాయుడు? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని మాట్లాడేటటువంటి ఇంగ్లీష్తోని చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలు ఎట్లా చక్రం తిప్పుతాడు? అదేవిధంగా హిందీ ఉర్దూ ఆయనకు రానే రావు, హిందీ ఉర్దూ రావు ఆయనకు. ఈద్ ముబారక్ అనబోయి గతంలో ఊద్ ముబారక్ అన్నాడు. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక ఆయన ఈ దేశంలో ఇక జాతీయ రాజకీయాలు ఏడ చేసి ఏడ చేస్తాడు, ఏడ చక్రం తిప్పుతాడు ఢిల్లీలో? దీనికి సమాధానం చెప్పరు. చంద్రబాబు నాయుడుకు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ రావు అనేటటువంటి విషయానికి సమాధానం చెప్పరు. ఏదో ఆయన వచ్చినట్టు పోజు కొడుతుంటాడు, ఇక ఆయన కింద బ్యాచ్ ఉండేటిదంతా ఈయన ఏదో మహానాయకుడు అని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కేసీఆర్ గారు అన్నారు, నీది యూజ్ అండ్ త్రో పాలసీ అన్నారు. కాదా? ఆనాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాడుకొని వదిలేయలేదా? సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు. గతంలో ఎన్టీ రామారావు గారి కుమారులందరినీ కూడా వాడుకొని, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా వాడుకొని వదిలేలేవా? సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో నీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిండు, 2014 ఎక్కడికి పోయాడు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్ను నువ్వు వాడుకుని వదిలేసిన మాట వాస్తవం కదా? అంతెందుకు మొన్న హరికృష్ణ గారి మరణం నుండి కొంత సానుభూతిని పొందాలని వాళ్ళ వారి కూతురు సుహాసిని అభ్యర్థి పెడుతుంది, మళ్ళీ పలకరించినవా? మాట్లాడినవా? ఆమెకి ఏమైనా ఇస్తావా? ఏమైనా చేస్తావా? సో ఈ వాస్తవ విషయాలకు సమాధానం చెప్పమంటే అది సమాధానం చెప్పరు, దాటిస్తారు. రాఫ్ట్ టెక్నాలజీతో రెండో విషయం, రాఫ్ట్ టెక్నాలజీ అనేటటువంటి కొత్తది మేమే సెక్రటరేట్లో వాడుతూ ఉన్నాం ఈ దేశంలో మొట్టమొదటిసారి అని చెప్పి సెక్రటరేట్ నిర్వహణలో వాడుతున్నామని చెప్తారు. అది పచ్చి అబద్ధము. ఆ రాఫ్ట్ టెక్నాలజీ మా తెలంగాణలో చాలా చోట్ల వాడుతున్నామని చెప్పి గడిచిన కొన్ని సంవత్సరాలు అది ఉంది ఉనికిలో అని చెప్పి చాలా క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అది తప్ప, అది వాస్తవం కాదా? దాని మీద మాట్లాడు. అదేవిధంగా హైకోర్టుకు సంబంధించి డిసెంబర్లో మేము అక్కడ హైకోర్టును ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మీరు గతంలో లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా ప్రభుత్వంగా? దాని విషయంలో మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు. రాహుల్ గాంధీని గతంలో రాష్ట్ర విభజన చేసిర్రు, మేము బతుకున్నామా సచ్చినామా ఎట్లున్నామని చెప్పి చూడ్డానికి వస్తుండా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు? ఏ మొహం పెట్టుకొని వస్తాడు రాహుల్ గాంధీ అని చెప్పి నువ్వు మాట్లాడినావా లేదా? దాని విషయంలో సమాధానం చెప్పాడు. అదేవిధంగా ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 94 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఇస్తూ ఉండాలనేటటువంటిది ఉంది. సో మాకు వచ్చే రాయితీలు మాకు వస్తున్నప్పుడు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే మాకేంటనేటటువంటి భావనతో మేమున్నాం. సో గతంలో కూడా రాజ్యసభలో మా పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు గారు మాట్లాడినారు, మా కవిత గారు
లోక్సభలో వారు కూడా మాట్లాడినారు, చాలా సందర్భాల్లో మేము కూడా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే అన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే నేను లెటర్ రాస్తా, లెటర్ రాసుడు అవసరమైతే లెటర్ కూడా రాస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మరి ప్రత్యేక హోదా మీద నీ స్టాండ్ ఏంది? గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే ప్రత్యేక ప్యాకేజీకి అనుకూలంగా తీర్మానం చేసి ఆనాడు వెంకయ్య నాయుడు గారిని, అరుణ్ జైట్లీ గారిని, ప్రధానమంత్రి మోడీ గారిని నువ్వు పొగిడినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రికార్డ్స్లో లేదా? ఆనాడు నీకు సంబంధించినటువంటి అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ ఐటములు రాలేవా? రెండు రోజులు టీవీలు అన్నీ వేయలేవా స్టోరీస్ కథలు కథలుగా? మళ్ళీ అదే నువ్వు స్టాండ్ మార్చి ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఇప్పుడు మాట్లాడతలేవా? గతంలో ప్రత్యేక హోదా సంజీవని కాదు అని చెప్పినటువంటి విషయం వాస్తవం కాదా? అంటే నువ్వు మాట్లాడితే ఒక రకంగా, నువ్వు మాట్లాడకపోతే ఒక రకంగా. ఈ రకంగా నువ్వు ఎన్ని రకాల స్టాండ్లు అయినా మార్చుకోవచ్చు ఒక అంశానికి సంబంధించి. ఆ విషయాన్ని కేసీఆర్ గారు ఎత్తి చూపిస్తే తప్పు, అదే కదా నీ బాధ. అంటే నువ్వు ఏది మాట్లాడినా, ఏది ఎటన్నా, ఏది ఎటనకున్నా, ఏది దేనికి అనుకూలంగా ఉన్నా, దేనికి వ్యతిరేకంగా ఉన్నా నీకు సంబంధించి ఎవరేం మాట్లాడద్దు. అంటే నువ్వు ఎంత హేరాఫేరీ చేసినా, ఎంత గోల్మాల్ చేసినా ఎవరు నిన్నేమనద్దు. నువ్వు మొత్తం ఆకాశంలోకి వెళ్ళి వచ్చినావు, హిమాలయాలకి వెళ్ళి వచ్చినావు, పెద్ద పురుష పుంగవునివి నువ్వు, పెద్ద మహానుభావునివి. కాబట్టి నీ మీద ఎవరు స్పందించొద్దు, ఎవరు మాట్లాడద్దు. ఎవరైనా మాట్లాడితే ఇవాళ క్యారెక్టర్ అసాసినేషన్, ఇక నీ వంది మాదులతో వాళ్ళని తిట్టిపించుడు, వాళ్ళ మీద రకరకాలుగా మాట్లాడిపించుడు. కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క అంశమైన తప్పుందా చంద్రబాబు నాయుడు చెప్పు. ఇవాళ మేము అంటా ఉన్నాం, నీ బతుకంతా ఒకరి మీద ఏడ్చుకుంటా బతికే బతికే. 2004 ఆనాడు నక్సలైట్లు నీ పైన దాడి చేస్తే అలిపిరిలో, అప్పుడు సానుభూతితో ఓట్లు దండుకోవాలని ఎన్నికలకు పోయినావు. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ నరేంద్ర మోడీని, పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టుకొని ఆనాడు మళ్ళీ సానుభూతితో ఓట్లు దండుకోవడానికి పోయినావు ప్రజల దగ్గరికి. మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారినో ఇంకొకరినో, నరేంద్ర మోడీనో ఇంకొకరినో ఇంకొకరిని ఇట్లా చూపించి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా చుట్టుపక్కల ఉన్న ముఖ్యమంత్రులంతా కుట్రలు చేస్తున్నట్టు బిల్డప్లు ఇచ్చి అన్నీ ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక కల్పన ఆంధ్రప్రదేశ్ సమాజంలో క్రియేట్ చేసి మళ్ళీ ప్రజల సానుభూతితో ఓట్లు దండుకోవాలనేటటువంటి చిల్లర ఆలోచన తప్ప నీది ఇంకోటి కాదు. నీకు దమ్ముంటే నువ్వు ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేసినావో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పి ఓట్లు అడుగు. ఎస్, మేము మొన్న అడిగినాం, ఆసరా పెన్షన్ ఇచ్చినాం ఓట్లేయనున్నాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఓట్లేయనున్నాం, మిషన్ భగీరథ చేస్తున్నాం ఓట్లేయనున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం ఓట్లేయనున్నాం, రైతు బంధు పథకం పెట్టినాం ఓట్లేయనున్నాం, రైతు బీమా పథకం పెట్టినాం ఓట్లేయనున్నాం, 504 రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం పెట్టినాం ఓట్లేయనున్నాం, బలహీన వర్గాలకు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్నాం ఓట్లేయనున్నాం, యాదవ్లకు గొర్రెల పంపిణీ చేసినాం ఓట్లేయనని అడిగినాం, ముదిరాజులకు బెస్తలకు చేప పిల్లల పంపిణీ చేసినాం ఓట్లేయనని అడిగినాం. మేము చేసిన పనులు చెప్పుకొని మేము ఓట్లు అడిగినాం. నీకు చేసిన పనులు ఏందో నీకు తెలుసు, నువ్వేం చేసినావు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుసు. కాబట్టి నీ పనుల మీద, నీ పథకాల మీద, నీ ప్రభుత్వం మీద చర్చ జరగకుండా, ఓటింగ్ దాని మీద కాకుండా ఇవాళ మా మీద పడి ఏడిచి దీనంతా ఒక సానుభూతి వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా ఎలక్షన్లలో పబ్బం గడుపుకోవాలనేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. గతంలో నువ్వు డర్టీయెస్ట్ పొలిటీషియన్ అని కేసీఆర్ గారు ఎందుకన్నారు నిన్న? గతంలో నీ బుద్ధి, నీ కథ, నీ కార్ఖన ఇదే చంద్రబాబు నాయుడు కదా మేనరికాలు వద్దు అన్నది, పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది కదా ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేనరికాలు వద్దు, మేనరికాలతో కూడుకున్నటువంటి పెళ్ళిళ్ళు వద్దు అని చెప్పి మన పిల్లలకు అంగవైకల్యం వస్తుంది చేసుకోవద్దని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చింది ఇదే చంద్రబాబు నాయుడు కదా. మరి నీ కొడుకు మేనరిక పెళ్ళి ఎట్లా చేసినావు? ఇందుకే కేసీఆర్ నిన్న నేను డర్టీయెస్ట్ పొలిటీషియన్ అన్నాడు. అంటే నీకు ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏంది, ఏం కథ ఏమీ ఉండదు. నీ రాజకీయం కోసం, నువ్వు అందలం ఎక్కడం కోసం ఎంత దూరానికైనా పోతావు, ఎంతకైనా దిగజారుతావు. అది స్వయంగా నీ కొడుకు విషయంలో అర్థమైపోయింది. మేనరికాలు వద్దంటూ ఉపన్యాసాలు కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు సొంత కొడుకు మేనరిక పెళ్లి ఎట్లా చేసిండు? దీని మీద ఆయనకు సంబంధించినటువంటి పత్రికలు రాయి. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడుతున్నా కదా, ఈ సెంటెన్స్ ఉండదు రేపు వచ్చే దాంట్లో. ఇప్పుడు నేను మాట్లాడే చాలా సెంటెన్సులు ఉన్నాయి నాకు తెలుసు. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఆల్రెడీ లైవ్ కట్ అయి ఉంటుంది నాకు తెలిసి. సో నేను అనేది ఏంటంటే,
చంద్రబాబు నాయుడిని కేసీఆర్ గారు నిన్న ఏవైతే ప్రశ్నలు సంధించినారో చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి వాస్తవ విషయాలు కేసీఆర్ గారు ఏవైతే చెప్పినారో వాటన్నిటి నుంచి ఇవాళ దృష్టిని వక్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ భాష ఎట్లుంది, కేసీఆర్ భాష ఎట్లుంటే నీకెందుకు భావం ఏందో చూడు, రాదు భావం ఏంది, నువ్వు దొంగ అన్నది భావం, నువ్వు దొంగనే కాదో చెప్పుకో, నువ్వు ఒక చీటర్ అన్నది భావం, నువ్వు చీటరా కాదు చెప్పుకో, నువ్వు అబద్ధాల కోరువు భావం, నువ్వు అబద్ధాల కోరువా కాదు చెప్పుకో. కేసీఆర్ భాష లేదు, కేసీఆర్ హుందాగా మాట్లాడతలేడు, వీళ్ళక చక్కెల గింతలు పెట్టుకుంటూ మాట్లాడే ఇంకా గోతులు దవుడు కేసీఆర్ కలవట్లేదు, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు కేసీఆర్ గారు. ముందర చక్కెల గింతలు పెట్టి వెనుక గోతులు దవ్వే నైజం నీది చంద్రబాబు నాయుడు, మా కేసీఆర్ది కాదు. కేసీఆర్ గారు ఏదున్నా వాస్తవాలు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే దమ్మున నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ గారు. అందుకనే నిర్మోహమాటంగా నిన్న అన్ని విషయాలు నీకు సంబంధించి క్లియర్గా చెప్పినారు. ఇక దానికి కేసీఆర్ గారు మోడీ గారు ఒకటి అని మాట్లాడతారు, మొన్ననే ఢిల్లీ పోయి కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడతారు. దాంట్లో ఇంకోటి చంద్రబాబు నాయుడు ఒడిశా సీఎంను కలిసి వెస్ట్ బెంగాల్ సీఎంను కలిసి వాళ్ళతో ఏం మాట్లాడిండో బ్రీఫ్ చేయడానికే మోడీని కలిసిందని మాట్లాడతాడు మొన్న. అంటే వీళ్ళని కలిసిన తర్వాత మోడీ గారిని కలిస్తేనేమో బ్రీఫ్ చేయడానికి మాట్లాడింది అంటాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళని కలవకముందు మోడీ గారిని కలిస్తే, తర్వాత వీళ్ళని కలిస్తే మోడీ చెప్తేనే వీళ్ళని కలిసిందంటారు. నరం లేని నాలుక చంద్రబాబు నాయుడిది. అందుకనే కేసీఆర్ అన్నాడు నీ నాలుకైనా తాటి మాట నాని, ఎటు వాడితే మాట్లాడుతున్నావు. వీళ్ళని కలిసిన తర్వాత ఆయనను కలిస్తేనేమో ఇక్కడ జరిగింది ఏందో అక్కడ చెప్పడానికి కలిసిందంటూ, వీళ్ళని కలవకముందు మోడీ గారిని కలిసి వీళ్ళని కలిస్తేనేమో మేము చెప్పింది కరెక్ట్, మోడీ చెప్పిండు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు చంద్రశేఖర్ రావు గారు కలుస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన గ్యాంగ్ మాట్లాడతారు. ఇలా కేసీఆర్ గారికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది అన్ని అంశాల పట్ల, ఎప్పుడు ఎవరిని కలవాలి, ఎందుకోసం కలవాలి, కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఏందనేటటువంటి స్పష్టమైన అవగాహన ఉన్నది. మా కేసీఆర్ గారు ప్రజల్లో నుంచి పుట్టిన లీడర్, నీలాగా మేనేజర్ కాదు. నువ్వు ఒక మేనేజర్వి, ఎస్ నేను కూడా చెప్తా ఉన్న వల్ల, నువ్వు ఒక మేనేజర్వి, యు ఆర్ నాట్ ఎ లీడర్. కేసీఆర్ ఈజ్ ఎ లీడర్, బార్న్ లీడర్ ఫర్ ది పీపుల్. ప్రజల ఆకాంక్ష, 60 సంవత్సరాల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం రావాలనేది, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పుట్టినటువంటి నాయకుడు, దానికోసం పార్టీని పెట్టి పెట్టిన పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని నీలాంటి వాళ్ళ కుట్రల్ని కూడా తట్టుకొని దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ సమాజాన్ని అంతా ఏకం చేసి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించుకొచ్చింది పార్టీ, కేసీఆర్ గారు పెట్టిన పార్టీ అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారి లీడర్షిప్లో మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి నువ్వు ఎన్రావరావు గారు పెట్టినటువంటి పార్టీలోకి దూరినావు కదా, నువ్వు తెలుగుదేశం పార్టీని పెట్టినావు చంద్రబాబు నాయుడు. కేసీఆర్కు నేను అవకాశాలు ఇచ్చినా కేసీఆర్ను నేను, నువ్వు కేసీఆర్కి అవకాశాలు ఇచ్చేది? కేసీఆర్ గారు మొదటి నుంచి ఎన్రావరావుతో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ పెట్టినాడు కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా వారు పోటీ చేసి మదన్మోహన్ గారి మీద ఓడిపోయినారు సిద్దిపేటలో. రెండోసారి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎపిసోడ్ తర్వాత వారు గెలిచినారు మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత. అంతకుముందు నువ్వు వేడున్నావు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు, నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, ఆనాడు బీరాలు పలికినావు ఎన్టీ రామారావు మీద, మామ మీద కూడా పోటీ చేయడానికి నేను సై, నేను రెడీ అని చెప్పి మాట్లాడినావు నువ్వు. ఇది చరిత్ర, ఎవరు కాదని లేరు. ఎన్టీ రామారావు నుంచి పార్టీని నువ్వు లాక్కున్నావు, నీ సైకిల్ గుర్తు కోసం, నీ పార్టీ నీది కావడం కోసం. ఆనాడు కోర్టుల్లో కేసులు నువ్వు వేసినటువంటి మాట వాస్తవం కాదా? ఆనాడు ఏమేం జరిగిందో చరిత్ర ఇరు రాష్ట్రాల ప్రజలకు తెలియదా? ఇరు రాష్ట్రాల మేధావులకు తెలియదా? కాబట్టి ఇక ఓ సామెత ఉంటుంది, సీమలు పెట్టిన పుట్టలోకి పాములు దూరినట్టు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలోకి ఈయన దూరి మామ దగ్గరికి వెళ్ళి పార్టీని లాక్కున్నాడు. ఇవాళ అంటాడు వైస్రాయ్ సిద్ధాంతకర్త కేసీఆర్ అని, ఇవాళ మాట్లాడిన ఆయన వైస్రాయ్ సిద్ధాంతకర్త కేసీఆర్ అని. మరి నువ్వు ఎట్లాంటో కేసీఆర్కు నేనే అవకాశాలు ఇచ్చినా, కేసీఆర్ నేనే మంత్రిని చేసిన, వైస్రాయ్ సిద్ధాంతకర్త కేసీఆర్ అయితే నిన్ను ముఖ్యమంత్రిని చేసింది కేసీఆరే కదా, నువ్వు ఒప్పుకున్నట్టే కదా. మరి నువ్వు కేసీఆర్ని ఎప్పుడు మంత్రిని చేస్తేవి, కేసీఆర్ నీకన్నా ఎప్పుడు జూనియర్? అయ్యే కేసీఆర్కి అన్ని అవకాశాలు ఇచ్చి నేనే కేసీఆర్ను ఇంత పెద్ద నాయకుని చేసినని చెప్పుకునే అర్హత నీకు ఎక్కడిది? అంటే నోటికి ఎంత వస్తంత ఎట్లొస్తే అట్లా మాట్లాడడం చంద్రబాబు నాయుడు నిజం, ఆయన నిజస్వరూపం. ఆయన డ్రామాలు అర్థమైపోయినాయి, ఇంకెక్కువ రోజులు నడవదు ఆయన డ్రామా.
కాబట్టే ఇవాళ ఫ్రస్ట్రేషన్లో నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలామంది ఇవాళ పేర్లు తీసుకున్న మంత్రులు, వాళ్ళు మంత్రులు ఏందో నాకైతే తెలియదు, కానీ వాళ్ళుగా పోటీలు పడి ఒకరి మీద ఒకరు పోటీలు పడి నిన్న కేసీఆర్ గారిని విమర్శించడానికే చాలా సమయం కేటాయించి వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర, ఆయన డైరెక్షన్ ఉంటుంది, ఆయన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు ఏదో డ్రామా పుట్టారు. ఇంకో విషయం, ఇలా వక్రీకరణలు ఎట్లుంటాయంటే కేసీఆర్ గారు నిన్న మాట్లాడారు, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నారు, మేము కొత్త సెక్రటరేటు, కొత్త అసెంబ్లీ కౌన్సిలు, కొత్త కళాభారతి ఈ మూడింటిని కలిపి బైసన్ పోలో గ్రౌండ్లో కట్టుకుంటాం అనుకుంటున్నాం, దాన్ని కట్టుకోవడానికే మా అంటే 250 కోట్లు, ఇంకా కొంచెం హైఫై అన్ని రకాల వసతులతో బ్రహ్మాండం కట్టుకోవాలనుకుంటే 500 కోట్లు దాటదు, 500 కోట్ల లోపే ఇదంతా అయిపోతుంది, సెక్రటరేటు అసెంబ్లీ కౌన్సిల్ కళాభారతి అయిపోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మరి నీకు కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు ఇచ్చినా నువ్వు సెక్రటరేట్ ఎందుకు కట్టుకోలేవు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడిగితే దాన్ని ఎట్లా వక్రీకరిస్తారంటే, ఇల్లు ఆంధ్ర రాజధానికి 1500 కోట్లు సరిపోవా అని కేసీఆర్ అన్నాడని వక్రీకరిస్తారు. కేసీఆర్ గారు ఇలా దొంగతనం అంటే ఇలా డ్రామా, మేము ఏది మాట్లాడినా ఏది రాసినా ఏం చెప్పినా చెల్లుతుంది అనేటటువంటి ఇలా డ్రామా. కేసీఆర్ గారు మాట్లాడింది ఒకటైతే దాన్ని వారు మాట్లాడింది సెక్రటరేట్ గురించి, దాన్ని వీళ్ళు అన్వయించింది రాజధానికి సంబంధించి, అన్ని గివ్వే చిల్లర ప్రయత్నాలు, గివ్వే డ్రామాలు. ఈ డ్రామాలతోని కాలం గడుపుకుంటూ వచ్చినారు. చంద్రబాబు నాయుడు, ఇక సింహం దిగింది, నువ్వు తోక ముడుచుకోవాల్సిందే, నీదిగా దగ్గరకు వస్తుంది. సింహం రంగంలోకి దిగింది చంద్రబాబు నాయుడు, అనవసరంగా గోక్కున్నావు, అనవసరంగా తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాల్లో ఏలుపెట్టి మా కేసీఆర్ గారిని తిట్టి మమ్మల్ని తిట్టి గోక్కున్నావు, సింహాన్ని తట్టి లేపినవు, ఇక కాసుకో, నువ్వు ఫేస్ చేయాల్సిందే. ఇన్ని రోజులు అంటే నేను నడిచిపోయింది కానీ ఇప్పుడు నడవది. డెఫినెట్గా బ్రహ్మాండమైన పాత్ర పోషిస్తాం చంద్రబాబు నాయుడు, రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుంది, నిన్న కేసీఆర్ గారు చెప్పిన అద్భుతంగా ఉంటుంది రిటర్న్ గిఫ్ట్ నీకు, కాసుకో. కానీ ఇప్పటికైనా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఆయన గ్యాంగ్ యొక్క నిజస్వరూపం తెలుసుకోండి. ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ కూడా కేసీఆర్ గారు అడ్డుగా లేరు, ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ గారు. మా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలి, భారతదేశం కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ గారు. నేనే సాక్ష్యం కేసీఆర్ గారితో పాటు, ఆయుధ చండీయాగం నిర్వహణకు సంబంధించి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని పిలవడానికి ఆంధ్రకు పోయినప్పుడు ఐ వాజ్ దేర్ విత్ కేసీఆర్ గారు. నేను ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ గారు ఇద్దరమే ఉన్నాం కేసీఆర్ గారితో. ఆనాడు మేము చంద్రబాబు నాయుడు గారి ఇంటికి భోజనానికి పోయిన సందర్భంలో, ఆనాడు వారిని ఇన్వైట్ చేయడానికి పోయిన సందర్భంలో కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, చూడు చంద్రబాబు నాయుడు 4000 TMCల నీళ్లున్నాయి కృష్ణా గోదావరి నదుల్లో కలిపి, ఇద్దరం మంచిగా వాడుకుందాం, మంచిగా ప్రాజెక్టులు కట్టుకో, మేము నీళ్లు తీసుకున్న తర్వాత మా అలొకేషన్ ప్రకారం మేము పైన నీళ్లు తీసుకున్న తర్వాత మిగతా అంతా నీకే వస్తాయి కిందికి, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు నువ్వు అని చెప్పి మంచి సలహా ఇచ్చిండు, మంచి ప్రాజెక్టులు కట్టుకోమన్నాడు. రైతాంగం బాగుపడాలి, రైతులు తెలంగాణ వాళ్ళైన రైతులే, ఆంధ్ర వాళ్ళైన రైతులే, మనోళ్ళు బాగుపడాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి మంచిగా చెప్పింది కేసీఆర్ గారు. ఆడలేక మధ్యలో ఊడనట్టుగా నీకు ప్రాజెక్టులు కట్టుకున్నట్టు చేతగాక, నీకు అభివృద్ధి చేసుడు చేతగాక, నీకు సంక్షేమ కార్యక్రమాలు మంచి పెట్టుడు చేతగాక, ఎంతసేపటికి హేరా పేరు చేసి డబ్బల రాళ్ళే చూపినట్టు, నీకు సంబంధించినటువంటి వాటిలో తానా తందాన అనుకుంటా రాపించుకుంటా చూపించుకుంటా ప్రజల్ని ఈస్ట్మెన్ కలర్ ఫిల్మే అంతే, ఈస్ట్మెన్ కలర్ ఫిల్మ్ ఇట్లా వేపించేసి ప్రజల్ని ఆ మాయలో పెట్టి డ్రామా నడిపిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా డ్రామాను ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా నిన్న ఎవరైతే మంత్రులు మాట్లాడిర్రో మీరు భాష అదుపులో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కూడా కొంతమంది ఇక్కడ వాళ్ళు కూడా మాట్లాడిర్రు, నోర్లు అదుపులో పెట్టుకోవాలి, భాష అదుపులో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాల మీద స్పందించండి, కేసీఆర్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే దమ్ము లేక ఆ వాస్తవాలకు ఆ అంశాలకు సంబంధించి ప్రజలకు విషయాలు చెప్పే వివరించే సత్తా లేక మీ దగ్గర సరుకు లేక కేసీఆర్ గారి మీద అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని కూడా చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా మాట్లాడితే నేను నిప్పులాంటి మనిషిని అని మాట్లాడతాను చంద్రబాబు నాయుడు,
నువ్వు నిప్పైతే నీ కేసుల మీద స్టేలు ఎందుకు తెచ్చుకొని బతుకుతున్నావు బాబు? స్టేలు వెకేట్ చేయించుకో. చంద్రబాబు నాయుడు నిజంగా నిప్పైతే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కేసుల్లో అన్న ఎన్ని ఉంటాయి? చంద్రబాబు మీద చాలా కేసులునే దాంట్లో స్టేలు తెచ్చుకున్నాడు కదా. నువ్వు నిప్పే అయితే స్టేల్ వెకేట్ చేయించుకొని కేసులు ఫేస్ చేయి. అప్పుడు నువ్వు నిప్పని ప్రజలంతా కూడా నమ్ముతారు. అంతే తప్ప ఈ డ్రామాలు చేస్తే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసి ఎవరి మీదనో ఒకరి మీద ప్రతి ఎన్నికల సందర్భాల్లో బురద చల్లుకుంటూ బతికి సానుభూతితోని ఓట్లు సంపాదించాలనుకునేటటువంటి నీ డ్రామా నడవదు. మాట్లాడితే మోడీకి కేసీఆర్ గారికి రిలేషన్ పెట్టి ఏదో డ్రామా చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంబంధం. దట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రిలేషన్ బిట్వీన్ తెలంగాణ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్స్ ఇట్. పార్టీగా భారతీయ జనతా పార్టీతోని టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నాలుగేళ్ళు నిన్న మా కేసీఆర్ గారు చెప్పినట్టుగా మోడీ సంకనకి ఊరేగింది నువ్వు, మోడీని పొగిడింది నువ్వు, మోడీ ఏ చెప్తా చేసింది నువ్వు, ఇవాళ మళ్ళీ మోడీ సంక దిగి రాహుల్ గాంధీ సంకనెక్కింది నువ్వు. నేను మొన్న కూడా చెప్పిన ఒక టీవీ చర్చ కార్యక్రమంలో ఓ తెలుగుదేశం నాయకుడు అన్నాడు, మా చంద్రబాబు నాయుడు మంచి నాయకుడు, బాగా ఫ్లెక్సిబుల్ అని చెప్పాను అన్నమాట. కరెక్ట్, చాలా ఫ్లెక్సిబుల్ నీ చంద్రబాబు నాయుడు. నీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎంత ఫ్లెక్సిబుల్ అంటే, ఏ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టించారో ఆ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేంత ఫ్లెక్సిబుల్ నీ చంద్రబాబు నాయుడు అని చెప్పిన. ఇవాళ అలాంటి ఎంతకైనా దిగజారి, ఎంత దూరమైనా పోయి తనకు అధికారమే పరమావధిగా, తన ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజల ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు కాదు, తన ప్రయోజనాలు తన అధికారమే లక్ష్యంగా ఎంత దూరమైనటువంటి చర్యలైనా, ఎంత దూరం పోయేటటువంటి అయినా నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఏదో నేను హుందాగా మాట్లాడుతున్నా, నా భాష ఇట్లున్నది అట్లున్నది అంటే, నువ్వు మన తెలంగాణ ఊర్లలో చెప్తారు నల్లికుట్లోనివి, నువ్వు నల్లికుట్లోనివి గట్లనే మాట్లాడుతావు, ఎక్కడ ఏం చేయాలో అది చేస్తావు. మా కేసీఆర్ గారు ఏదున్నా ఫేస్ టు ఫేస్, తెలంగాణలో మనం రేషం ఉండాలి కదా, ఏదున్నా ముఖ ముంగటినే మాట్లాడతాం, మెచ్చుకున్న ముఖ ముంగటిని మెచ్చుకుంటాం, తిట్టిన ముఖ ముంగటినే తిడతాం, ఏదున్నా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాం. ఇటు అటు ఉండదు కదా, మనది నాన్చుడు ఉండదు కదా, నల్లికుట్ల లెక్కలు ఉన్నాయి మా దగ్గర. కాబట్టి నువ్వు నల్లికుట్లోనివి, నువ్వు ముందర గట్టిన మాట్లాడుతావు, సాటుకు గోతులు తవ్వుతావు, మాకు తెలుసు నీ సంగతి. మా కేసీఆర్ రేషం ఉన్న బిడ్డ ఇయ్యాలని కాదు, ఉద్యమము సందర్భం నుంచి ఇవాళ్ళదాకా ఎప్పుడు మాట్లాడినా, ఏదున్నా ఎవరి దగ్గర మాట్లాడినా, బహిరంగ సభ కానీ, ప్రెస్ మీట్ కానీ, ప్రధానమంత్రి దగ్గర కానీ, మా పార్టీ కార్యకర్తల సమావేశం కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ, ఎక్కడైనా ఏదున్నా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడు, మా సార్కి అలవాటు. నీ లెక్క నల్లికుట్ల రాయకేం చేసుడు, నీ లెక్క నల్లికుట్లో లెక్క ముంగట మంచి అనవి, సాటు గోతులు తవ్వుడు, మా సార్కి అలవాట్లేదు బిడ్డ. అది నీ నైజం, ఇప్పటికైనా నీ నిజస్వరూపం అర్థం చేసుకోవాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నా. ఇప్పటికైనా నీ నిజస్వరూపం అర్థం చేసుకోవాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. ఒక క్వశ్చన్ అన్న. సార్ చూద్దాం, వాళ్ళకంత ఉత్సాహం ఉంటే సరే, వాళ్ళకంత ఉత్సాహం ఉంది కదా, మంచిదే. కానీ నేను ఎవరన్నారు, ఈ తెలుగు రాష్ట్రాల్లో అటువంటి ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు లేడు, ఇది గ్యారంటీ. నేను యాజ్ స్టూడెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఐ కెన్ అష్యూర్ యూ, నోబడీ కెన్ స్పీక్ దట్ ఇంగ్లీష్. తెలంగాణ టీడీపీ వల్ల అది ఉందా? కాదు బాస్, తెలంగాణ టీడీపీ అనేది ఉందా? తెలంగాణ టీడీపీ అనేది ఉందా? ఇయ్యాల నా మాటిను. సార్ ఇద్దరు ఉన్నారా చూద్దాం. అయితే నేనేమంటున్నా అంటే తెలంగాణ టీడీపీ దానికి అధ్యక్షుడు ఏందో ఆయన పోటీ చేసిండా? పోటీ చేసి దమ్ము లేని వాళ్ళు, ప్రజల్లోకి పోయి ఓట్లు అడిగే సత్తా లేని వాళ్ళు, ఇక గాళ్ళు కూడా మా సార్ మీద మాట్లాడితే మేము మొన్ననే గెలిచి వచ్చినాం, మేమేం స్పందించడం వాళ్ళకు? ప్రజలే పట్టించుకోని వాళ్ళు, ప్రజలే వాళ్ళు వద్దని వాళ్ళని పూర్వపక్షం చేసిన వాళ్ళు, ఇక గసొంటి నాయకుల మీద నేను మొన్ననే గెలిచి వచ్చిన మంచి మేడట, మళ్ళీ 28,132 మేడటతో గెలిచి వచ్చిన మొన్ననే, ఇప్పుడు నేనేం మాట్లాడాలి గల మీద? కాబట్టి ప్రజలు వద్దన్న నాయకుల గురించి మేము మాట్లాడము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.